తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు మహిళలంటే అసలు గౌరవమే లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల ధ్వజమెత్తారు. మహిళల పట్ల బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆమె తెలంగాణ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం శర్మిల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్లో దేశంలోని తెలంగాణ ముందుందని, మహిళల్ని జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులపై బీఆర్ఎస్ మహిళా నేతలు కనీసం మాట్లాడరని మండిపడ్డారు. గవర్నర్ తమిళసైను సైతం అసభ్య పదజాలంతో దూషించారని, కేసీఆర్ సర్కారును నిలదీస్తే తనను నానా మాటలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దూషణలు చేసిన వ్యక్తుల పేర్లతో మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఇక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తననే కాదు ఓ ఐఏఎస్ మహిళా అధికారి చేయి పట్టుకున్నారని, అలాంటి వారికి మహిళల మీద గౌరవం ఉన్నట్లా అని ప్రశ్నించారు. ఇక్కడ న్యాయం జరగకపోతే జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. కొజ్జాలలాగా మాట్లాడుతున్నారట, మమ్మల్ని పట్టుకొని కొజ్జాలలాగా మాట్లాడుతున్నారు కదా అన్నాడు ఈ శంకర్ నాయక్. ఎవడ్రా కొజ్జా అని అడుగుతున్నాం. ఈ శంకర్ నాయక్ నువ్వు కాదారా కొజ్జా అని అడుగుతున్నాం. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని మీరు చెప్పలేదా? మరి మీరు చేయకపోతే మీరు కొజ్జాలు కదా అని అడుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మీరు చెప్పలేదా? మీరు కట్టకపోతే మరి మీరు కొజ్జాలు కాక ఏమైతారు అని అడుగుతున్నాం. ఇంటిగో ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు మాట ఇయ్యలేదా? మీరు వెన్నుపోటు పొడిచిన దానికి మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. పోడు పట్టాలు ఇస్తామని ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇయ్యకపోతే చేతగాని దద్దమ్మలు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. ఏం చేతనైంది వీళ్ళకి? పరిపాలన చేతనైందా? పరిపాలన చేతనైందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడితే మేము ఊరుకోవాలనా? ఏమా ఒక మహిళను పట్టుకొని అంత మాట అంటే నేను ఊరుకోవాలనా? అసలు అసలు అసలు